మెగా డాటర్ నిహారిక దంపతులు ఏరికోరి ఎంచుకొని కాపురం చేస్తున్న అపార్ట్మెంట్లో నిన్న అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. వివాహ అనంతరం నిహారిక తన భర్త చైతన్యతో కలిసి బంజారాహిల్స్ పరిధిలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరే విడిగా ఉంటున్నారు. అయితే గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశాడు. వీరిద్దరి గొడవపై పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్ నుంచి షేకుపేటకు వెళ్లే దారిలో ఓ అపార్ట్మెంట్లో నిహారిక దంపతులు ఫ్లాట్ అద్దెకు తీసుకొని పోతున్నారు. వృత్తి వ్యాపారమైన పనుల కోసం ఉపయోగించినట్లు తెలిసింది. అయితే రెసిడెన్షియల్ సొసైటీలో ఆఫీస్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు లేదని అపార్ట్మెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగినట్టు తెలిసింది. చైతన్యపై బుధవారం రాత్రి పోలీసులకు న్యూసెన్స్ కేసు పెట్టారు. అయితే చైతన్య ఉంటున్న ఫ్లాట్కి గత కొన్ని రోజులుగా కొంతమంది యువకులు వస్తున్నారని, మద్యం సేవించి హంగామా చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక చైతన్య ఆఫీసులోకి అక్రమంగా చొరబడి గొడవకు దిగారని, తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది కలిగిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మెగా అల్లుడు కావడంతో చిరంజీవి, అల్లు, అర్జున్, నాగబాబు రంగంలోకి దిగి ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చినట్టు తెలిసింది. దీంతో కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించారని తెలిసింది. నిహారికకు గుంటూరు రేంజ్లో ఐజీగా పనిచేసిన ఐపీఎస్ జనరల్గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఇటీవల డిసెంబర్లో ఘనంగా